ఈ ఏడాది కూడా తెలంగాణలో రైతులకు రైతు భరోసా అందేలా కనిపించడం లేదు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎకరాకు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది కానీ ఇప్పటి ఆ హామీ అమల్లోకి రాలేదు తాజాగా ఆ రైతు భరోసా హామీ అమలు కావటానికి మరికొన్ని రోజులు పట్టేలా కనిపిస్తోంది తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఎందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసామని ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు అనేది సబ్ కమిటీ వేసాము అది త్వరలో వస్తే రేపు రాబోయే పంట కాలం నుంచి రైతు భరోసా కూడా ఏడు వేల ఐదు వందలు ఈ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది వాళ్ళనేది సబ్ కమిటీ వేసాము అది త్వరలో వస్తే రేపు రాబోయే పంటకాలం నుంచి రైతు భరోసా కూడా ఏడు వేల ఐదు వందలు ఈ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది